This video explains about how can we download BVM app and attend the mock test in the app. దీని కోసం ముందుగా మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి వివిఎం ఎగ్జామినేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి వివిఎం అని సెర్చ్ బార్లో టైప్ చేస్తున్నాను. అలా సెర్చ్ చేసిన వెంటనే వివిఎంకి సంబంధించి ఎన్ని యాప్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. అందులో మనకు కావాల్సిన యాప్ వివిఎం ఎగ్జామ్ స్టూడెంట్ అప్లికేషన్ యాప్. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేయగానే మన నెట్వర్క్ ఇష్యూస్ని బట్టి యాప్ మనకు డౌన్లోడ్ అవుతుంది. అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఫోన్లో దాదాపు 50% ఆఫ్ మెమరీ ఖాళీగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యాప్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ బ్యాక్ ఎండ్లో ఎలాంటి గేమ్స్కి సంబంధించిన యాప్స్ లేకుండా చూడండి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ యాప్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. యాప్ ఇన్స్టాల్ అయిన వెంటనే మనం యాప్ని ఓపెన్ చేసుకుంటాం. సో ఇలా ఓపెన్ చేసుకున్న యాప్ని మనం మన మొబైల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నేను నా మొబైల్లో స్టోర్ చేసుకున్న యాప్ని అగైన్ ఓపెన్ చేస్తున్నాను. ఈరోజు మాత్రమే మనకు ఈ మాక్ టెస్ట్ అనేవి అవైలబిలిటీలోకి వచ్చాయి. ఈ మాక్ టెస్ట్లను ఓంకార్ రాయ్ గారు మనకు లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ను ఈ మాక్ టెస్ట్లను కూడా మనకు ఆన్లైన్లో వివిఎం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు లాంచ్ చేశారు. ఇలా ఫస్ట్ మనం యాప్ని ఓపెన్ చేసుకోగానే మనకి మనం ఎగ్జామ్ ఫీ పే చేసినప్పుడు మనం ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ని అడుగుతుంది. యూజర్ ఐడి అనేది వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఏపీతో స్టార్ట్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే మనకి ఇలాంటి ఒక మెను ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం వివిఎం మెటీరియల్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంపార్టెంట్ టెస్ట్ డేట్స్ అనేవి కూడా ఇచ్చారు. అవి మాక్ టెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. మన ఎగ్జామ్ మనందరికీ తెలిసిన విషయమే. ఇది 29th అండ్ 30th నవంబర్ 10 AM టు 8 PM వరకు అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ 90 మినిట్స్ ఎగ్జామ్ ఇది. అండ్ రిజల్ట్ 15th డిసెంబర్న అనౌన్స్ చేస్తారు అనే విషయం మనందరికీ తెలుసు. ఇలా ఓపెన్ చేయగానే మాక్ టెస్ట్ను లాంగ్వేజ్ని చూస్ చేసుకోమని అడుగుతుంది. ఇంగ్లీష్ డిఫాల్ట్గా ఉంటుంది. ఎనీ లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి. చదివిన తర్వాత దెన్ ఏరోప్లేన్ మోడ్ను ఆన్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ మనం మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫ్లైట్ మోడ్ ఆర్ ఏరోప్లేన్ మోడ్ అని ఉంటుంది. దాన్ని మనం ఆన్ చేసుకుంటాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి మెసేజెస్ ఎలాంటి కాల్స్ రాకూడదు అనే ఉద్దేశంతో. సో ఇప్పుడు మనం సెక్షన్ ఏ క్వశ్చన్స్ మనకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. సో ఇలా వరుసగా మనం క్వశ్చన్స్ని నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఇలా నెక్స్ట్ క్వశ్చన్కు మనం వెళ్తూ ఉంటాం. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు కింద బార్లో మనం ఒకవేళ బ్యాక్కి వచ్చినట్లయితే బ్యాక్ తిరిగి మళ్ళీ మనం అంటే ఏమన్నా సెర్చ్ చేసుకొని మనం ఆన్సర్ రాయాలి అనే ఉద్దేశం ఉన్న చిల్డ్రన్ కోసం అలాంటివి ఈ యాప్ అలో చేయదు. సో ఇక్కడ డు నాట్ మినిమైజ్ ద యాప్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ అని వార్నింగ్ వస్తుంది. ఇంకోసారి మనం అలాగే చేస్తే ఎగ్జామ్ కట్ అయిపోతుంది. సో కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో యాప్ని మినిమైజ్ చేయకూడదు. ఎగ్జామ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అలాగే కింద బార్లో కనిపిస్తున్న 9 డాట్స్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ వైట్ కలర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా నాట్ విజిటెడ్, ఇంతవరకు చూడలేదు అని. అండ్ బ్లూ కలర్లో ఉన్నవి చూసాము బట్ ఆన్సర్ చేయలేదు. అండ్ ఎల్లో కలర్లో మనకు కనిపిస్తున్నది మనం చూసాము ఆన్సర్ చేసాము అని. సో ఇక్కడ ఉండే నంబర్స్ని డైరెక్ట్గా క్లిక్ చేసి కూడా మనం డైరెక్ట్గా ఆ క్వశ్చన్ని ఎంచుకొని ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ నేను సెక్షన్ బికి వెళ్ళాలి నాకు ఇవేం రావు అనుకుంటే యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే ఒకసారి సెక్షన్ ఏ నుంచి సెక్షన్ బికి వెళ్తే తిరిగి మనం సెక్షన్ ఏను ఆన్సర్ చేయడానికి వీలుండదు కాబట్టి సెక్షన్ ఏ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే సెక్షన్ బికి మూవ్ అవ్వండి సో ఇలా సెక్షన్ బిలో మనకి ఇక్కడ 60 క్వశ్చన్స్ ఉన్నాయి సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ని మీరు గమనించారు అయితే ఇది ఓన్లీ మార్క్ టెస్ట్ కాబట్టి మాత్రమే అయితే ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ 90 ఉంటాయి ఇది గుర్తుంచుకోండి సో ఇక్కడ ఆ తర్వాత లాస్ట్లీ ఇది మన ఆన్సర్లన్నీ మనం కంప్లీట్ చేసిన తర్వాత 60 క్వశ్చన్స్ మళ్ళీ మనం ఏరోప్లేన్ మోడ్ని ఆఫ్ చేసేసి మనం మన డేటాను ఆన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్గా ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ మోడ్లో వర్కౌట్ అవుతుంది ఓన్లీ మనం ఆన్సర్ షీట్ని అప్లోడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం నెట్ని అలాగే ఈ యాప్ వల్ల యూజెస్ ఏంటి అంటే ఇది చాలా ఈజీ అండ్ మనం డెస్క్టాప్తో ల్యాప్టాప్తో ట్యాబ్లెట్తో స్మార్ట్ ఫోన్తో మనం ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు అలాగే రిమోట్ ప్లేసెస్లో కూడా ఈ యాప్ వర్క్ చేస్తుంది అండ్ ఎనీ లాంగ్వేజ్ని మనం చూస్ చేసుకోవచ్చు ఇందులో ఎంసీక్యూస్ ఉంటాయి ఇమేజెస్ ఉంటాయి ఆడియోస్ వీడియోస్ కూడా ఉంటాయి సో పేపర్ ఇలాంటి వాటిని మనం మినిమైజ్ చేయొచ్చు మొబైల్ అప్లికేషన్ని మనం డైరెక్ట్గా ఈ లింక్ ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మనం డైరెక్ట్గా మొబైల్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ చెక్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ 11.0 నా కాదా అని చెక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి సో మనం బ్రౌజర్ ఎగ్జామ్ బ్రౌజర్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ఈ లింక్ ద్వారా రాయొచ్చు అలాగే మార్క్ టెస్ట్లకు కూడా ఇక్కడ ఒక లింక్ ఇవ్వడం జరిగింది సో మార్క్ టెస్ట్ అనేది మనం డైరెక్ట్గా ఈ క్లిక్ చేసి ఆర్ మార్క్ mark_test_vvm2020.seb సో స్టూడెంట్ డాష్బోర్డ్లో మనం చూసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి యాప్ అనేది అప్డేట్ అడిగితే కంపల్సరీగా అప్డేట్ చేయండి అండ్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాటిని జాగ్రత్తగా చదవండి సో అన్నెసరీ ఆపరేషన్స్ చేయకండి బ్యాక్ రావడం ఇలాంటివి సో స్ట్రిక్ట్లీ మారల్ వాల్యూస్తో ఎగ్జామ్ రాయండి మనం చేయకూడనివి యాప్ నోటిఫికేషన్స్ని టర్న్ ఆఫ్ చేయకండి అలాగే బటన్స్తో ప్లే చేయకండి అంటే వాయిస్ బటన్ పవర్ బటన్ కెమెరా బటన్ వీటిని ఏమి యూజ్ చేయకండి స్క్రీన్ షాట్ అస్సలు ఈ యాప్ అలో చేయదు ఆర్ స్క్రీన్ రికార్డింగ్ని కూడా అలో చేయదు అండ్ యాప్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మినిమైజ్ చేయకూడదు డు నాట్ లీవ్ ఆర్ క్లోజ్ ద యాప్ వితౌట్ అప్లోడింగ్ ద ఆన్సర్ షీట్ ఆన్సర్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనం అప్లోడ్ చేసి దెన్ ఎగ్జామ్ను కంప్లీట్ చేసి బయటకు వస్తాం సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మార్క్ టెస్ట్